వికారాబాద్ జిల్లా పరిగిలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభించారు. పాలకులను ఎవరైనా ఎలాంటి ప్రలోభాలు పెట్టినా బహుజన సమాజ్ పార్టీ వైపు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో పరిగ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండు రాజేష్ తోమ మండల ఇన్ఛార్జ్ సాలేటి వెంకటేష్ పూడూరు మండలంలో ఆర్డినేట్ మల్లన్న పవన్ రవి అజయ్ ప్రభుదాసు శ్రీనివాస్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. अरे మాన్యవర్ కాంశీరామ్ గారిలాగా కష్టపడి పని చేయాలి. మనమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిలాగా జ్ఞానవంతులుగా ఉండాలి. మనమందరం కూడా జ్యోతిరావు పూలే గారిలాగా మహిళలను గౌరవిస్తూ అన్ని సామాజిక వర్గాల దగ్గరికి పోవాలి. కేవలం బహుజన సమాజ్ పార్టీ అంటే కేవలం బీసీల పార్టీ కాదు, కేవలం ఎస్సీల పార్టీ కాదు. బహుజన సమాజ్ పార్టీ అంటే రోడ్డు మీద పల్లెము గ్రంథులు అందరి పార్టీ. బహుజన సమాజ్ పార్టీ అంటే భవన కార్మికుల పార్టీ. బహుజన సమాజ్ పార్టీ అంటే కాలు నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొడవళ్ళు పెట్టుకుని మరి రైతు కూలీలుగా పని చరిత్రలోనే ఎక్కించదగ్గ రోజు. రంజీ కుమారి మాయావతి గారి సారథ్యంలో నడుస్తున్న బహుజన సమాజ్ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇక్కడ లేదు. ఈసారి మొట్టమొదటిసారి మరి ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు